కలగజేయలే. నీ అంతటా నీవే ఉన్నావు కనుక నీకు వందనములు. దేవా నీవు వెలుగువై ఉన్నావు, అందుచేతనే చూరుచంద్ర నక్షత్రమునకు వెలుగునిచ్చినావు, జీవలలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు సూత్రములు. దేవా నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతనే దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. ఆ టీజాన వల్ల అనేక మర్మములు తెలుచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడిన గనుక నీకు స్తుతులు. దేవా నీవు ప్రేమయన్న గనుక జీలేదు. అందరను పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరను పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా దేవుని దృష్టిలో అందరు పాపులే. భేదం ఏమీ లేదు, అందరును పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం నీకివ్వవు, విద్యార్వతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు, కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరును పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా, వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, ఏసయ్య కోరింది మనలో మార్పునే కదా. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. మారు మనసు కలిగుండుటయే క్రిస్మస్, అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్, దైవ ప్రేమ కలిగుండుటయే క్రిస్మస్, ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. రంగు రంగు వస్త్రాలు మురికి గుడ్డల మనసులు, మెరిసిపోతున్న ఇల్లు మాసిపోయాయి హృదయాలు. ఇంటి పైన నక్షత్రాలు, ఇంటిలో మద్యపానులు, పేరుకేమో క్రైస్తవులు తీరు మారని జనులు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. ఇంటికి రంగులు కాదు, ఒంటికి హంగులు కాదు, అల్లరి ఆటలు కాదు, త్రాగుబోతు విందులు కాదు. వచ్చింది 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 క్రిస్మస్ పండుగ, మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా. విద్య లేని పామరులు విధేయులై ప్రతికారు, విద్య ఉన్న సోమరులు
మందిరాలకేరారు తూర్పు దేశపు జ్ఞానులే మోకాళ్ళు వంచినారు చదువు పదవుంటే చాలు మోకరించరు వీరు ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు ఇంటికి రంగులు కాదు ఒంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతు విందులు కాదు వచ్చింది 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 క్రిస్మస్ పండుగ మార్పు లేకుండా చేస్తే శుద్ధ దండగా దేవుడిచ్చినటువంటి సౌదాకాశం బట్టి దేవునికి నిరస్తుతి చెల్లిస్తూ విభజన మరి కార్యక్రమం నడిపించడానికి మరి స్థానికంగా స్థానిక సంఘ బిడ్డలు విశ్వాసులు అలాగే ముఖ్యంగా శ్రీని గారికి నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ మరి కార్యక్రమంలోనికి మనం ముందుకెళ్దాం. మీకు అందరికి కూడా వచ్చినటువంటి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలతో పాటుగా క్రిస్మస్ శుభాలను నేను అందిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ గట్టిగా చెప్తాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీగా మీ జీవితాలు మీ కుటుంబాలు ఉండాలని ఈ కార్యక్రమంలోనికి మనం ముందుకెళ్దాం. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత మరి ప్రత్యేకమైన పాటలోనికి మనం ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కలిసి, అందరు కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూస్తారా, కళ్ళు మూస్తారా. చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన దయ కలిగిన కృప కలిగిన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. 2022 సంవత్సరము డిసెంబర్ నెల 29వ తారీఖున జరిగినటువంటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం నుండి ఇంతదానిగా ప్రభా నీ ప్రేమను పంచిన తండ్రి, 12 నెలలు ప్రభా నీ కౌగిల్లో ఈ సంఘాన్ని కాపాడి ప్రభా ఇదిగో నా తండ్రి బాడవలో జరుగుచున్నటువంటి పరిచర్యలో ప్రతి ఆదివారం నా తండ్రి నీ ఆరాధన జరిపించుకోవడానికి సహాయాన్ని అందించి ఏ ఒక్కరిని బలహీనపరచుకోకుండా ప్రభా అందరినీ బలపరిచి స్థిరపరిచి చక్కని ఆరోగ్య స్థితులు ఇచ్చిన తండ్రి, మరొకసారి ప్రభా సంతోషకరంగా ఆనందకరంగా ప్రభా ఇదిగో నా తండ్రి 2023 సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవటానికి తండ్రి ప్రభా ఈ సంఘానికి, సంఘ అధిపతులకు, సంఘ విశ్వాసులకు, ప్రాముఖ్యంగా ఈ ప్రాంత నివాసులకు ప్రభా మీరు ఇచ్చినటువంటి చక్కని ఏర్పాటును బట్టి, చక్కని వేదికను బట్టి అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. ప్రాముఖ్యంగా ఈ సమయంలో చిన్న బిడ్డలు ప్రభా ఇదిగో నా తండ్రి ఆసక్తి కలిగినటువంటి వారు యవ్వన బిడ్డలు స్త్రీలు అనేక మంది ప్రభా పాటల ద్వారా నేను స్తుతించాలని, పాటల ద్వారా నేను ఘనపరచాలని, పాటల ద్వారా ప్రభా ఈ సంతోషకరమైనటువంటి ఆరాధనలోనికి వెళ్ళాలని ఆశపడుతూ సిద్ధపడుతుండగా స్వరాలుగా మీ స్వరాలు రావాలి తండ్రి. మానవ స్వరాలుగా నా తండ్రి బయటికి వినపడితే, మా స్వరాలుగా బయటికి వెళ్తే నా తండ్రి ఎవరికి ప్రయోజనకరం కాదు. కానీ నీ స్వరముగా ప్రభా ఈ ఉదయాన జరుగుతున్నటువంటి ఆరాధన ద్వారా అనేక మంది ఈ మైక్ యంత్రం ద్వారా స్వరాలు వినాలి. అనేక మందికి మేల్కొల్పుగా, అనేక మందికి ఆసక్తిగా, అనేక మందికి మాదిరికరంగా ప్రభా ఇగో పాడుతున్నటువంటి స్వరాలు బయటికి వెళ్ళటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ప్రాముఖ్యంగా ఇదిగో ఈ ఆరాధన క్రమానికి ప్రభు, ఈ ఆరాధన కార్యక్రమానికి, ఈ క్రిస్మస్ కార్యక్రమానికి నా తండ్రి ప్రత్యేకమైన ఆహ్వానితులుగా వస్తున్నటువంటి జేమ్స్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయన ప్రయాణంలో అలాగే ప్రభా చక్కని వాక్య సందేశాన్ని అందించడానికి ఆత్మ నడిపింపును మీరు దయచేస్తారని ఆశపడుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమెన్. ఆమెన్ గట్టిగా చెప్పాలి. ఆమెన్ అంటే కలుగునుగాక అని, అంటే మనం చేసినటువంటి ప్రార్థనలకు ప్రతిఫలం కలుగునుగాక అని దేవుడు దానికి మోతేస్తూ ఉంటాడు అనమాట. అందుకని మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ చివరిలో ఎవరికి వాలి ఆమెన్ అనుకోకుండా ఆమెన్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మన ప్రత్యేకమైనటువంటి పాటల్లోనికి మనం వెళ్దాం. మన మధ్యన అనేక మంది బిడ్డలు, యవ్వన బిడ్డలు అలాగే స్త్రీలు ప్రత్యేకమైనటువంటి పాటలు పాడటానికి మనకు సిద్ధంగా ఉన్నారు. కానీ మొదటి పాటగా ఆశ శ్రావణి విడలిద్దరు వచ్చి ప్రత్యక్షని పాటను పాడాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు తూర్పు దిక్క చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు బెత్లహేము పురములోనే బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ బెత్లహేము పురములోనే బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ మన బాప మున బాప పుట్టినమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ మన బాప మున బాప పుట్టినమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ తూర్పు దిక్క జుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మొక్కిపోవుటకు మొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు పశువుల పాకలోనే బాలుడమ్మ మహిమవంతుడమ్మ పశువుల పాకలోనే బాలుడమ్మ మహిమవంతుడమ్మ మన బాప మున బాప పుట్టేనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ మన బాప మున బాప పుట్టేనమ్మ మహిమవంతుడమ్మ మహిమవంతుడమ్మ తూర్పు దిక్క జుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు చుక్కాను చూచి మేము వచ్చినాము మ్రొక్కిపోవుటకు మ్రొక్కిపోవుటకు బంగారు సంబ్రాని బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు బంగారు సంబ్రాని బోలం తెచ్చినాము బాలయేసునొద్దకు
బంగారు పాదములకు ముకెదాము బహుగా పాడేదాము బహుగా పాడేదాము బంగారు పాదములకు ముకెదాము బహుగా పాడేదాము బహుగా పాడేదాము తూర్పు దిక్క జుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము బుక్కి పోవుటకు మ్రొక్కి పోవుటకు చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు మ్రొక్కి పోవుటకు తూర్పు దిక్క చుక్క బుట్టే మేరమ్మ ఓ మరియమ్మ చుక్కను చూచి మేము వచ్చినాము మ్రొక్కి పోవుటకు మ్రొక్కి పోవుటకు హరళే అన్నప్పుడు మనం ప్రోత్సహించాలి ఎలాగా చప్పట్లు కొట్టి గట్టిగా మరి ఇక్కడ మైక్లోంచి రాకూడదు స్వరం చప్పట్లు కొట్టడానికి అలా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తే ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వారు ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మూడవ పాటగా మనకి మన మధ్యన ఉన్నటువంటి బిడ్డలు చిన్న బిడ్డలు హసిని ప్రశాంతి వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాలని ఆహ్వానిస్తున్న హసిని ప్రశాంతి చెట్లకు ఎవరు నీళ్లు చేది పోసెను జీవకోటిని పోషించడి దేవుడే అన్నిటికీ శిల్పకారుడు యేసుదేవుడే పక్షులకెవరు ఆహారమిచ్చెను మృగములకు మేత ఎవరు పెట్టెను సూర్యుణ్ణి వెలిగించి వెలుగునివ్వలేరు చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు సూర్యుణ్ణి వెలిగించి వెలుగునివ్వలేరు చంద్రుణ్ణి రప్పించి కాంతినివ్వలేరు మేఘాన్ని మెరిపించి వర్షమివ్వలేరు భూమికి బుద్ధి చెప్పి పండించలేరు ఎవరు మేఘాన్ని మెరిపించి వర్షమియ్యలేరు భూమికి బుద్ధి చెప్పి పండించలేరు ఎవరు అన్నిటినీ చేస్తున్నది ఆ దేవుడే అందరికీ ఆజ్ఞ ఇచ్చేది ఆ దేవుడే పక్షులకెవరు ఆహారం ఇచ్చెను మృగములకు మేత ఎవరు పెట్టెను తల్లిలో శిశువును సృష్టించలేరు ఎవరు అవయవాలను నిర్మించలేరు ఎవరు తల్లిలో శిశువును సృష్టించలేరు ఎవరు అవయవాలను నిర్మించలేరు ఎవరు దేహంలో నరములను సంధించలేరు మాంసంపై చర్మాన్ని కప్పలేరు ఎవరు దేశంలో నరములను సంధించలేరు మాంసంపై చర్మాన్ని కప్పలేరు మనిషికి రూపమిచ్చినది ఆ దేవుడే గర్భంలో శిశు సహాయం ఏహోవాయే పక్షులకెవరు ఆహారం ఇచ్చెను మృగములకు మేత ఎవరు పెట్టెను హల్లెలూయా చెప్పలు కొట్టాలి బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయమిమ్ము నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఎన్నో సంవత్సరాలు దాటిపోవుచున్నవి నాశలు నా కలలునే వెంబడించుచుంటిని ఎన్నో సంవత్సరాలు దాటిపోవుచున్నవి నాశలు నా కలలునే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షవలే ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన అలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయ రోదన అలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురు వేయని నా బ్రతుకు దినములు
లెక్కింపనెప్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమిమ్ము మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రావే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటామయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా బంటరి పోడు నన్ను విసిగించిన మనుషులెందరో నన్ను తప్పు పట్టిన బంటరి పోను నన్ను విసిగించిన మనుషులెందరో నన్ను తప్పు పట్టిన బంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నారు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నారు నేను నానులే భయపడకు అన్నారు నేనంటే నీకు అంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు అంత ప్రేమ ఏంటయ్యా నేను ఉండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీరా నీ సన్నిధిలోనే ఉంటామయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తామయ్యా ఊపిరాగి వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వాసానికి కర్త నీవే గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వాసానికి కర్త నీవే గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత
దిగి రాక ముందే కుల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది సాగిపోయిన నీడ వంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది తెరిసి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేని వారి కోసం పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆఘోర బాధలు వర్ణింపజాలవు దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి రత్నరాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ యేసుక్రీస్తు ప్రభునందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే పాశీషకై ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నాగతం నికలేదయా ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నాగతం నికలేదయా నా జీవితమే నేనేదయా నాకంటూ ఏమూతయ్యా నా జీవితమే నేనేదయా నాకంటూ ఏమూతయ్యా బంధువులే బాధించడవాసిన నా వారే నన్నే అమ్మేసిన బంధువులే బాధించడవాసిన నా వారే నన్నే అమ్మేసిన స్నేహితులే చూడనని వెళ్ళిపోయినా నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రోవినా స్నేహితులే చూడనని వెళ్ళిపోయినా నన్ను ఒంటరిని చేసి రాళ్ళు రోవినా నా జీవితమే నేనేదయ్యా నాకంటూ ఏమోతయ్యా నా జీవితమే నేనేదయ్యా నాటంటూ ఏమూతయ్యా బతుకంతా చీకటి కమ్మేసిన నా వారే నన్నే వచ్చిన బతుకంతా చీకటి కమ్మించిన నా వారే నన్నే అందించిన
స్నేహితులె చూడన వెళ్ళిపోయిన నన్ను వంటరిని చేసి రాళ్ళు రోవిన స్నేహితులె చూడనట్టు వెళ్ళిపోయిన నన్ను వంటరిని చేసి రాళ్ళు రోవిన నా జీవితమే నిన్నే దయా నాకంటూ ఏమో తయ్యా నా జీవితమే నిన్నే దయా నాకంటూ ఏమో తయ్యా ఈ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితి లేది కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో తోడు నిలిచావు నన్నాదరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబా చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటి దానయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనే సయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితి లేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఈ పాటి దానయా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప
చూపుటకు ఈ పాటిదాననయ నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ నాపై కృప చూపుటకు మంచిదండి చక్కని పాట పాడి వినిపించినటువంటి కరుణ గారు వారి టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం ఈ సమయంలో మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చేస్తాం దేవుని దాసులు మన మధ్యకి రాబోతున్నారు చక్కని వర్తమానాన్ని ఈ రోజున మనం వినబోతున్నాం కనుక ముందుగా మరి క్రిస్మస్ అంటేనే చిన్నపిల్లలు హడావిడి ఎక్కువ ఉంటుంది కనుక చిన్న బిడ్డలు మరి పెద్దవారు ఎవరైనా సరే మరి కంఠత వాక్యాలు చెప్పవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ముందుగా చిన్న బిడ్డలు వచ్చినట్లయితే వారు కంఠత వాక్యాలను పలుకుతారు వారి పేర్లు కూడా మాకు ఇచ్చి ఉన్నారండి ముందుగా అశ్విని తర్వాత మణి శ్రావణి ఆశ ప్రశాంతి రోహిత్ గౌరీ హారిక మహాలక్ష్మి వీళ్ళందరూ కూడా లైన్లో ఉండాలి పేర్లు పిలుస్తుండగా లైన్లో ఉండాలి ఎందుకంటే మన సమయం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనం ఎక్కువ వర్తమానాన్ని ఈ రోజున మనం వినాలి ఈ ప్రాంతానికి చాలా అవసరమైనటువంటి వర్తమానాన్ని దేవుని దాసులు మనకి అందించబోతున్నారు కనుక శ్రద్ధగా మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టుకుని ఉండాలి కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును ఆలకించండి కన్యక గర్భవతి అయిన కుమారులను కని అతన్ని హిమాలయలను పేరు పెట్టేదును ఓషయ 7:14 చెప్పకూడదాం మణి గారు నెక్స్ట్ మణి వారు ఆ నక్షత్రమును చూచి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారములను సాంబ్రాణి బోలములను విప్పి కానుకలుగా ఆయనకు సమర్పించిరి మత్తాయి 2:10-11 దానికిదేమీ కానువలాలు ఒక శిశువు పొట్టిగుద్దలతో చుట్టబడి ఒక్క తొట్టెలో పడుకొని ఉండటం మీరు చూచెద్దురా వారితో చెప్పెను లోక 2:12 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదను మత్తాయి 1:21 గట్టిగా చెప్పండి ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను ఆయనకు ఎమ్మాయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతా జరిగెను ఎమ్మాయేలను పేరును భాషాంతరమునని దేవుడు మనకు తోడని అర్థము మత్తాయి 1:22-23 మంచిదండి రోహిత్ దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ నా ప్రభు అయిన క్రీస్తు లోక 2:11 గౌరీ గారు చాలా పిల్లల్లారా ప్రభువు నందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండి ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తండ్రి తల్లిని సన్మానింపు ఎఫేసీలకు 6:1-2 చాలా హారిక లైన్గా వచ్చిందమ్మా హారిక మహాలక్ష్మి గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు మత్తాయి సువార్త 5:7 మంచిది చాలా బాగా చెప్పారు మహాలక్ష్మి నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండ ఎడల మీకేమి ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మత్తాయి సువార్త 15:7 చాలా మంచిది ఈశ్వర్ ఈశ్వర్ లేకపోతే రాజేష్ సుశాంత్ భావ్య ఎవరుంటే వాళ్ళు వచ్చేయాలి ఎవరుంటే వాళ్ళు వచ్చేయాలి శ్రావంత్ సంజన మనోజ్ జైఫాల్ అక్షయ అఖిల్ మేరీ సుమలత సమీన్ ఏ
యేషయాకడకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. యేషయా 40:31. నెక్స్ట్. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించను, భూమి నటాటారం గాను శూన్యం గాను ఉన్నను. ఆది అందం వాటి వాటి భావ్య ఎవరుంటే వాళ్ళు వచ్చేసేయాలి. శ్రావణ్, సంజన సమయాన్ని వృధా. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ రాజేష్ అండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించెను. ఆయన భుజం మీద రాజ్యభారం మోయిచుండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకత్త, బలవంతుడైన దేవుడు, సమాధానకత్తయు అని అధిపతి అని పేరు పెట్టెను. యెషయా 9:40. చాలా బాగా చెప్తున్నాను. సంజన, మనోజ్, జైపాల్. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి అద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలు భయపడిరి. అయితే ఆ దూత భయపడి గురు ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన స్వాతమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు అనువాలు. ఒక్క శిశువు పొత్తిగుడ్డలతో చట్టబడి యొక్క తొట్టెలో పడుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చెప్పులు కడతాం. నెక్స్ట్. ప్రజలకు మారు మనసు పాపక్షమాపణ దయచేయుడికై దేవుడాయనను అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణస్తముల చేత హెచ్చించి ఉన్నాడు. అపోస్తల కార్యములు 5:1. చెప్పులు కొడతాం. నెక్స్ట్. For there is born to you this day in the city of David a savior who is the Christ the Lord. Luke 2:11. గట్టిగా చెప్పులు కొడదాం. నెక్స్ట్. అయితే ఆ దూత భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. లోకా 2:10. గట్టిగా చెప్పులు కొడదాం. తర్వాత అమ్మ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టిన ఉండు. ఈయన ప్రభువైన క్రీస్తు. లోకా 2:1. మంచిదండి. తర్వాత. మై నేమ్ ఇస్ సమీన్. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన ఆయన ప్రభువైన క్రీస్తు. లోకా 2:11. మంచిదండి. గట్టిగా చెప్పులు కొడదాం. నెక్స్ట్. మై నేమ్ ఇస్ మనోజ్ కుమార్. నీ దీపము నా పాదములు, నీ దీపము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119:105. మంచిదండి. నెక్స్ట్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోకా 12:11. మంచిదండి. తర్వాత. ఆ దేశంలో కొందరు గర్రెలు కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి అద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడరు. అయితే ఆ దూత భయపడి కూడా ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నీడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అని క్రీస్తు. దానికి ఇదే మీకు అనవాలి. ఒక శిశు పట్టుకుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉన్నట మీరు చూచేదారని వారితో చెప్పాను. వెంటనే పర్లోక సైన్య సమూహం మా దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలిగిన స్తోత్రం చేయించుండేను. లోకా 2:8-13. మంచిదండి. చక్కగా మరి కంఠత వాక్యాలు చెప్పినటువంటి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాం. ఈ సంఘంలో ప్రాముఖ్యంగా మరి ఈ రోజున చక్కని కార్యాన్ని మనం చూడగలిగాం. వేరే సంఘాలు అయితే డ్యాన్స్ వేయటానికి లేక ప్రత్యేకమైన పాట పాడటానికి ముందుకు వస్తారు. కానీ మీరు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఇక్కడ ఏంటంటే లైన్ కట్టారు. ఏంటి కంఠత వాక్యాలు చెప్పడానికి, వాక్యం చెప్పడానికి, వాక్యము కంఠత వాక్యం చెప్పడానికి ఎవరు ముందుకు రారు? ఇస్రాయేల్ గారు వారు మన మధ్యన ఉన్నారు కనుక మరి చక్కని
క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించడానికి వారు సిద్ధపడి ఉన్నారు. కనుక ముందుగా వెంకటరాజు గారు వారు వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్ అందించవలసిందిగా వారు ప్రేమతో ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఈ సమయంలో ఈ రకంగా కూడుట దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు మనల్ని అందరినీ ఇలా ప్రేరేపించి ఈ స్థలానికి చేర్చి దేవుని మాటలు వినటానికి ఆయన ఇచ్చిన గొప్ప కృప గొప్ప విలువైనది. కనుక ఈ యొక్క విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు, అంటే తన అద్వితీయ కుమారునిగా అనగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి తగిన సమయంలో ఈ లోకానికి పంపించడం జరిగింది. ఆయన ఎందు విశ్వాసముంచు వాడు ఎన్నడును చెడిపోడు, ఎన్నడును ఈ లోకము నుండి ఈ అంటే ఈ లోకంలో అనగా ఈ అన్య జనాంగం నుంచి మనల్ని వేరుపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించుకున్నాడు. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క ఈ సమయం చేసి ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి గొప్ప దైవ సేవకుల్ని మన మధ్యకు తీసుకురావడం జరుగుతుంది. దేవుడు తగిన సమయంలో ఇచ్చిస్తాడంట. సమయాన్ని కూడా ఆయన ఇచ్చించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని మనము పరిపూర్ణంగా విశ్వసించాలి. కనుక ఆయన ఒకనొక దినమున మరి బెత్లెహేము పట్టణానికి అనగా ఆయన తల్లిదండ్రులు బెత్లెహేము పట్టణానికి మరి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తరువాత అక్కడ సత్రములో స్థలము లేనందున ఆయన ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారమ్మా? సత్రంలోనా లేకపోతే ఒక వేరే ప్లేస్లోనా లేకపోతే పశువులు పాకలోనా? కాదు, అక్కడ ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత కొన్ని పాటలు పాడి ఆ బిడ్డను దేవునికి అర్పించి ఆ బిడ్డ గురించి మరి ఈ బిడ్డ మరి వేల వేలకు మరి దేవుని దాసుడుగా లేకపోతే దేవుని సేవకునిగా ఉంటాడు అని చెప్పేసి వారు ఆశీర్వదించి వస్తారంట. అనగా ఈ లోక సంబంధమైన అంటే మానవరీత్యా పుట్టిన బిడ్డకు. కానీ యేసుప్రభు వారు మరి మానవరీత్యా ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పేసి వారితో చెప్పినప్పుడు వారు మరి ఆ పరలోకము నుంచి వచ్చిన దూతలు ఆయన గురించి స్తుతిగానాలు చేస్తూ ఆయన ఆశీర్వదించి వెళ్ళారంట. అనగా ఈ లోకంలో మనము శారీరకంగా పుట్టిన వారికి మనం మన బోధకులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ వచ్చారు. కానీ ఎవరికైనా తెలియజేశారా? ఈయన దూతలు ఎవరికైనా తెలియజేశారా? మరి ఏమి ఎరగని అన్యం పుణ్యం ఎరగని ఆ యొక్క దూతలకు గొల్లలకు మాత్రమే తెలియజేశారు. గొల్లలకు తెలియజేసిన తర్వాత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని స్తుతులు స్తోత్రములు చెల్లించి ఆయన ఆశీర్వదించి మళ్ళీ పరమకు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కన్య మరియకు మరి గబ్రియేలు దూత ద్వారాగా మరి ఆ యొక్క శుభవర్తమానము తెలియజేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. కనుక ఆ శుభవర్తం ఏమిటని చెప్పేసి ఆమె కంగారు పడినప్పుడు మరి నేను పురుషుని ఎరుగని దానిని అని చెప్పేసి అన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి కుమారుని కంటది అతనికి క్రీస్తు యేసు క్రీస్తు అని చెప్పేసి పేరు పెడతారు. యేసు అనక రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన అభిషేకము అనగా తండ్రి నుంచి అభిషేకము పొంది ఈ లోకానికి వచ్చిన మహాగణుడు. ఆయన మహాగణుడు కనుక ఆయన లోక రక్షకుడు అంటే రక్షించటానికి ఈ లోకము పాపంలోనూ వేదంలోనూ రోధంలోనూ ఉండగా ఆయన ఈ లోక ప్రజలను మరి రక్షించటానికి అంటే ప్రపంచాన్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి రావడం జరిగింది. కనుక అక్కడి నుంచే దూతలు వచ్చి ఆయన పుట్టుకకు మరి చాలా గొప్పతనము ప్రకటించి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి జ్ఞానులు ఆ సమయంలో ఒక చుక్క
ఆకాశంలో ఒక ఒక తోక సుక్క మరి అది రావటం జరిగింది. ఆ యొక్క జ్ఞానులు ఇది ఏమిటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు లోకరక్షకుడు ఫలానా మరి ప్లేస్లో పడతాడు అని చెప్పేసి అన్నప్పుడు వారు అన్నీ తెలుసుకుని 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 మరి బెత్లహేం వరకు వచ్చారు. యెరూషలేముకి వచ్చిన తర్వాత అక్కడ ఏరోజు రాజు దగ్గరికి వెళ్తే ఏరోజు రాజు ఏమన్నాడంటే మరి అయితే మాకైతే తెలియదు ఈ దేశపు అంటే లోక రక్షకుడు రాజుగా పడతాడని చెప్పేసి మరి ఉన్నది కాబట్టి మరి ఏంటని చెప్పేసి కొంతమంది ఆ యొక్క జ్ఞానులను అనగా ఇజ్రాయిల్లో పెద్దలైన యాజకులను అలాగే మరి బైబిల్ అంతా తెలిసిన వారిని తీసుకొచ్చి మరి ఏంటి రాజుగా పట్టడం ఏంటి లోక రక్షకుడు పట్టడం ఏంటి అని చెప్పేసి ఆయన మరి వారిని జ్ఞానులను అడిగినప్పుడు వాళ్ళు అంతా పరిశోధించి యువోదయ దేశపు బెత్తలహీములోని రక్షకుడు పుడతాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే లోక రక్షకుడు పుడతాడని చెప్పేసి అన్నారో అప్పుడు అక్కడి నుంచి వారు జ్ఞానులు మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏమిచ్చారమ్మా ఆ శిశువును చూసిన వెంటనే ఆ యొక్క సుక్క మరి కొనుమరుగైపోయింది. అంటే ఎంతవరకు అయితే నడిపించిందో అంతవరకు నడిపించింది. అక్కడి నుంచి కొనుమరుగైపోయిన తర్వాత మరి ఆ చుక్క కనుమరుగైపోయిన తర్వాత ఓహో ఈయనే ఈ లోక రక్షకుడు అని చెప్పేసి మరి చూసినప్పుడు ఎక్కడికి వచ్చి చూశారు వారు ఎక్కడికి వచ్చి చూశారమ్మా పశువుల పాకలోకి వచ్చి చూశారు కనుక ఆ పశువుల పాకలో వెళ్ళి మరి బంగారము సాంబ్రాణి బోలము మరి కానుకలుగా సమర్పించి తిరిగి వెళ్ళారు. ఆయన మన కొరకు పుట్టాడు మన కొరకే ఆయన జన్మించాడు కనుక మనమందరము కూడా ఈ లోక పాపమును యోహాను అంటాడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల అంటే తగ్గించుకుంటాం తనను తను చాలా 33 సంవత్సరాలు ఆయన తగ్గించుకునే ఉన్నాడు. ఎవరైతే తనను తను తగ్గించుకుంటారో ఆయన వారు ఎక్కడికి ఎత్తబడతారు ఎవరైతే ఈ లోకంలో తగ్గించుకున్నారో వారు పరలోకానికి ఇచ్చింపబడతారు. అందుకే ఆయన తనను తను తగ్గించుకుని పరలోకానికి ఆయన మరి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. దేవుడు ఈ మాటలను తన సమక్షంలో దీవించును గాక. ఆమీన్ హల్లెలూయా. చాలా మంచిదండి. తక్కువ సమయంలో చక్కని అమూల్యమైనటువంటి విశేషాలు తెలియజేసినటువంటి వెంకటరాజు గారికి ఈ కొడుకు తరపున ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ మరొక దైవజనులు మన మధ్యన ఉన్నారు కనుక ఇస్రాయెల్ గారు వారి గ్రీటింగ్ అందిస్తారు. మరి ముందుగా మన మధ్యకి దైవ సేవకులు వచ్చి ఉన్నారు ఇంకా కనుక వేమారం ప్రాంతానికి వచ్చినటువంటి రమేష్ గారు అలాగే ప్రసాద్ గారు అలాగే సురేష్ గారు వారి ముగ్గురు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంఘం యొక్క ఆహ్వానం మేరకు మీరు సుదీర్ఘమైనటువంటి ప్రాంతాన్ని నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు కనుక ప్రేమతో ఆహ్వానాన్ని మన్నించి ముందుకు రావాల్సిందిగా మరి పాస్టర్ రమేష్ గారికి ప్రసాద్ గారికి సురేష్ గారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. ఈ సమయంలో ఇస్రాయెల్ రాజు గారు ఇస్రాయెల్ గారు గ్రీటింగ్స్ అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. ఈ సమయంలో దేవుడు మహాకృపను బట్టి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రభునామాల వందనాలు. అలాగే మమ్మల్ని ప్రేమతో పిలిచిన రావి శ్రీని గారికి కూడా ప్రభునామాల వందనాలు. శ్రీని గారు కూడా చక్కగా సందేశాన్ని ఇవ్వగలిగినటువంటి దైవజనులు శ్రీని గారు కూడా మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి సమయాన్ని మాకు ఇచ్చారు. వారి కుటుంబానికి సంఘానికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా జీవం గల మా దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు క్రిస్మస్ ఏర్పాటు చేశారు తండ్రి. ఈ పండుగలో మీకు చోటు ఉండాలి. ఈ పండుగలో నాయన మా యొక్క ప్రవక్తలు మార్చుకునేటట్టు మా నడకలను మార్చుకునేటట్టు మా ఉద్దేశాలు మార్చుకునేటట్టు యవబాతన మీ దాసుల ద్వారాగా మంచి సందేశాన్ని మీరు అందించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. నాకంటే ముందుగా చక్కగా మంచి వర్తమానం అందించిన రుద్రరాజు గారికి కూడా ప్రభునామల వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. చక్కని మాటలు వారు అందించి ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా
ఇప్పుడంతా క్రిస్మస్ వేడుకలలో మనం ఉన్నాము. చాలా చోట్ల సందేశాలు మనం వింటూ ఉన్నాము. ఎందరో చెప్తున్న దైవజనుల మాటలకు ప్రభావితులై దేవుని వైపు తిరుగుతూ ఉన్నాం మనం. ఏదైనప్పటికీ కూడా మరి ఆ కాలంలో జ్ఞానులైన వారు యేసుక్రీస్తు వారు పుట్టారని వాళ్ళ వెతకటం మొదలుపెట్టారు. వెతుకుతూ వెతుకుతూ ఆ దేశాన్ని ఏలుతున్నటువంటి రాజు హేరోదు రాజుగారిని అడగటం, రాజుగా పుట్టారంటే ఎక్కడా అని. మరి రాజుగా పుట్టారు ఎక్కడా అని అడిగినప్పుడు, రాజుగా ఉన్నంటి ఆయన నన్ను కాకుండా మరో రాజు పుట్టడం అదేమాత్రం విమడలేనటువంటి వర్తమానం అది. కనుక నేనే ఉండాలి, ఎప్పుడు నేనే రాజుగా ఉండాలన్నదే ఉద్దేశంతో ఉన్నటువంటి రాజును అడుగుతూ ఉన్నారు. ఈ రాజులు చేస్తున్నటువంటి ఆలోచన, ఈ రాజు పరిపాలిస్తున్నటువంటి ఆలోచనలో, ఆయన చేస్తున్నటువంటి పరిపాలనలో సమానత్వం ఎక్కడ కనపడలేనట్టుగా అజ్ఞానులకి అర్థమయ్యా ఉంది. వీరు కలిగి ఉన్నటువంటి ఆస్తులు కలిగి ఉన్నవారిని కానీ ఐశ్వర్యము బలము బలగము పలుకుబడి మాటగారితనం ఉన్నవారిని మాత్రమే గుర్తిస్తున్నటువంటి రాజు పరిపాలన. బడుగు వర్గాలను కానీ బలహీనులు కానీ దరిద్రులు కానీ ఎవరు కూడా ఇలాంటి వారిని గుర్తించటం లేదు రాజులు. అందుకే మాకంటూ ఒక రాజు కావాలి అన్న టైంలో ఈ లోకానికి ఒక రాజు రాబోతూ ఉన్నాడు. ఆయనే రారాజు, యేసుక్రీస్తు ప్రభులు వారు. మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి రాజుని వెతుకాటలో వచ్చుతుండగా మరి మత్తయి సువార్త 2:9 ఒక మాటని కిందకి ఇంకా చదువుకుందాం మనం. 10 మత్తయి సువార్త 2:9-10 వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు ముందుగా నడిచాను. మీకు ముందుగానే ఇంటించాను, మీకు ముందుగానే తెలియజేశాం రాజుని అడిగిన ఉద్దేశం. ఆ రాజుని అడిగిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో ఏంటి మనం ఆలోచించేదంటే, ఒక నక్షత్రము వారికి మార్గంగా ఉన్నట్టుగా మనకు తెలియజేస్తూ ఉంది బైబిల్. ఒక నక్షత్రము వారికి తెలియని సంగతం తెలియజేయడానికి ఆ నక్షత్రము మరి వారికి ముందుగా నడటం జరిగింది. ఈ రోజుని నక్షత్రంగా ఉండాలి అని అంటే, ఇక్కడ చూపిస్తున్న నక్షత్రం ఎలాగుందో మనమే ఒక స్టార్లు కట్టుకున్నా, లేకపోతే మన ఇంటిపైన కట్టుకున్నా, మన చర్చిపై కట్టుకున్నా, లేకుంటే మనం చేస్తున్న వ్యాపారాల కాడ కొట్లు కాడ కట్టుకున్నా, మరి ఆ స్టార్ల కంటే ఆ నక్షత్రం కంటే అసలు ఏ నక్షత్రము అని మనం చూస్తే, ఇక్కడ ఒక నక్షత్రము వీరు వెతుకుతున్నటువంటి రాజుని వీరికి తెలియదు కనుక వీరికి మార్గం చూపించే నక్షత్రంగా మనకి కనపడతా ఉంది. ఆ నక్షత్రము ఆయన నక్షత్రము. ఏ నక్షత్రం అంట? ఆ నక్షత్రం ఎవరి నక్షత్రం అంట? ఆయన నక్షత్రము. ఆయన అంటే ఎవరు? దేవుని నక్షత్రము. ఆయన నక్షత్రంగా ఆ నక్షత్రం ఉంది. ఆయనకి పనిచేసేగా ఒక సువార్త పనిచేసేలా ఆ నక్షత్రం కనబడతా ఉంది మనకి. మనకి మనం దేవునికి నచ్చే వాళ్ళ ఏం కానీ, మనం ఇంటి మీద కట్టుకున్నటువంటి నక్షత్రాన్ని మేము కూడా నక్షత్రంలా ఉన్నాము, దేవునికి పనువాళ్ళగా ఉన్నాము, దేవునికి బిడ్డలుగా ఉన్నామని కనబడడానికి మనం కడతాం కానీ, కానీ ఆ నక్షత్రం చూడండి, ఆ నక్షత్రం ఎలాగుంది? ఆయన నక్షత్రంగా ఉంది. ఆయన ఎలా చెప్తే అలా నడిచే నక్షత్రంగా ఉంది. కానీ మనం దైవజనులు చెప్పింది వినం, అందుకే దేవుని నక్షత్రంలో మనం లేం. ఇదిగో దేవుడు చెప్తున్నట్టుగా కూడా మనం నడం,
అందుకే మనం దేవుని యొక్క నక్షత్రంలో మనం ఉండలేము. ఇదిగో వాక్యానుసారంగా మనం బ్రతకడం లేదు. అందుకే మనం దేవునికి నక్షత్రంలో మనం లేం. దేవునికి నక్షత్రంలో ఉండాలి అంటే ఇక్కడ దేవుని యొక్క మాటనే మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఆ నక్షత్రము ఆయన నక్షత్రంగా కనపడుతుందంట. ఎలా కనపడుతుందంట? ఆయన నక్షత్రము. ఆయన నక్షత్రం అయిన తర్వాత మరి ఆయన నక్షత్రం అయ్యాను కదా అని అలా మాట్లాడుకోలేదు. నడిసే నక్షత్రంగా ఉందంట. ఎలాగుందంట? నడిసే నక్షత్రంగా ఉందంట. చూడండి, ఆయన నక్షత్రంగా ఉన్న మనం, చూడండి మనం ఆయన బిడ్డగా ఉన్న మనం నడవాలంట. ఎలా నడవాలి? ఆ నక్షత్రాన్ని మనం చూసినట్లయితే ఆయన నక్షత్రం అన్నది ఆయన నక్షత్రంగా అంగీకరించినట్టుగా ఆయన నక్షత్రము నేను, ఆయన దానిని, ఆయన మనిషిని, ఆయన సువార్తికుని, ఆయన విశ్వాసిని, ఆయన ఆత్మీయ బిడ్డని, ఆయన బిడ్డని నేను అని చెప్పుకుంటే కూడా యోగ్యులం కాదు మనం. అని చెప్పుకుంటే కూడా అర్హత లేదు మనకి. ఆ నక్షత్రం చూడండి, ఆయన నక్షత్రంగా ఉంది. ఆయన నక్షత్రాన్ని ఏం చేస్తూ ఉందంటే మరలా నడిసే నక్షత్రంగా, ఆయన నక్షత్రంగా ఆగిపోలేదు, అక్కడ నడిచిందంట. నడిచి ఆయన నక్షత్రం నడుస్తూ ఆయనను చూపించే నక్షత్రం అంట. ఏంటంటే ఆయనను చూపించే నక్షత్రం అంట. చూడండి, ఆయన నక్షత్రం అనిపించుకుంది, నక్షత్రంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఆయనను చూపించే నక్షత్రంగా ఉంది. మనం ఎంతమంది దేవుని ఆలయానికి నడిపించగలుగుతా ఉన్నాం? మనం ఎంతమంది బంధువులు మనం మార్చగలుగుతా ఉన్నాం? ఇదిగో నా దేవుడు గొప్పవాడు, యేసు గొప్పవాడు, మన కొరకే ఆయన లోకాన్ని, పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. లోక రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఆయనే మన యొక్క పాపాలను ఆయన భుజాల మీద మోస్తూ ఉన్నాడు. లోక పాపములను ఆయన మోచిపోతున్నటువంటి గొర్రె పిల్లగా ఆయన వచ్చి ఉన్నాడు. ఇదిగో అలాంటి ఆయన నిజమైన దేవుడని మనం తెలియజేయాలి. అలా మాట్లాడాలి మనం. మనం అనుకుంటాం మనం మారితే మారం, పక్కలతో మాట్లాడితే మనకు సిగ్గు, మీరు అందులో దీపోరా అన్నట్టుగా. ఇదిగో ఒకవేళ మనం అలా చెప్తే భయం, వాళ్ళేమంటారో, మీరు మారితే మారారు, మాకు ఇది ఎందుకు చెప్పారని భయంతో మనం మాత్రమే రక్షింపబడి, మనం మాత్రమే దేవుని కోసం తెలుసుకుని, మనం మాత్రమే అలా ఉండిపోతే, అలా మగ్గిపోతే, అది నీ దగ్గర ఆగిపోతే ఈ రోజుని ఆ జ్ఞానులకి ఆ రక్షకుడు కనబడక ఉండకపోయాను. కనుక ఆ నక్షత్రం ఆయన నక్షత్రమును, నడిచే నక్షత్రమును, ఆయనను చూపించే నక్షత్రముగా మనకు కనబడుతూ ఉంది. మనం ఎంతమందిని దేవుని చూపిస్తున్నాం? మనం ఎంతమందిని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాం? మన ప్రవక్త ద్వారాగా దేవుని చూపించాలి, మన క్రియల ద్వారాగా దేవుని చూపించాలి. వీరు దేవుని పిల్లలు, వీరు నిజమైనటువంటి క్రైస్తవులు, వీళ్ళు నిజమైనటువంటి వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలన్నీ. చూడండి, మనమైతే ఆ నక్షత్రమే కాక మనకు అలా చూపిస్తే మనమేం చేస్తాం? అసలు పూజించవలసిన మానేసి, అసలు ఆరాధించవలసిన వారిని మానేసి, ఇప్పుడు ఎవరిని ఆరాధిందుం తెలుసా మనం? చెప్పండి. నక్షత్రం నడుస్తుంది కనుక, నక్షత్రం చూపిస్తుంది కనుక, ఇప్పుడు ఈ నక్షత్రాన్ని ఆరాధించే వాళ్ళు అయిపోదు మనమైతే. కానీ ఆ జ్ఞానులైన వారు ఏం చేస్తారు? నక్షత్రాన్ని ఆరాధించలేదు, నక్షత్రాన్ని పూజించలేదు, నక్షత్రానికి నమస్కారం చేయలేదు. మనమైతే సూర్య నమస్కారాలు చేస్తాం. మనమైతే మనకి ఏదైతే అనుకుంటున్నామో ప్రతి దాన్ని కూడా వాళ్ళే దేవుడిగా ఆరాధిస్తూ ఉంటాం. ఎవరన్నా అప్పిస్తే వాళ్ళే దేవుడు అంటాం మనం. ఆపత్రలు ఆదుకుంటే వాళ్ళే దేవుడు అంటాం. లేకుంటే మనకు కలిగి ఉన్న దాన్ని అన్నింటిలో కూడా ఏదైతే మొదటగా ఉదయం లెగ్గానే ఏదంటే సూర్యకిరణాలు బయటకు వస్తే ఆ సూర్యుని కూడా ఆరాధించే వాళ్ళుగా మనం ఉన్నాం. ఇదిగో ఇక్కడ నా జ్ఞానులైన వారు అంటున్నారు. చూడండి వారేమంటున్నారో తెలుసా? వారైతే నక్షత్రాన్ని మాత్రము పూజించలేదు, వారైతే నక్షత్రాన్ని మాత్రము ఆరాధించలేదు, వారైతే మాత్రం నక్షత్రానికి నమస్కారం చేయలేదు. ఇదిగో మాకంటూ ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన నిజమైన వాడు, పూజహరుడు, ఆయనకే చెందాలి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి చెందాలి. ఇంకెవరికి చెందడానికి వీల్లేదు. నువ్వు చూపించే చూపించవచ్చు. ఒకవేళ పాస్టర్గా మేము మిమ్మల్ని రక్షణలోకి నడిపించిన, దేవుని వైపు నడిపించిన, మా పాస్టర్ గారే దేవుడు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు దేవుడిని పక్కన పెట్టేశారు. పాస్టర్ గారే దేవుడిక, పాస్టర్ గారు ఫోటోలు ఉంటాయి, పాస్టర్ గారు పటం ఉంటుంది, పాస్టర్ గారితో ఫోటో దిగుతారు, పాస్టర్ గారితో ఫోటో దిగి లామినేషన్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుంటారు. నిజంగా ఈ రోజున దేవుని ఫోటోలు ఎవరింట్లో లేవు.
భక్తులు కూడా భక్తులు భక్తుల పేర్లు కూడా లేవు, భక్తులు పొటవులు కూడా లేవు. కానీ ఎవరంటే ఏ పాస్టర్ గారు అయితే వాళ్ళకి రక్షణ ఇచ్చారో, ఏ పాస్టర్ గారు అయితే రక్షణలోకి నడిపించారో, ఆ పాస్టరే దేవుడు అయిపోయినట్టుగా. పాస్టర్ గారిని గౌరవించొద్దని నేను అంటలేదు, నేను పాస్టర్ గారిని గనుక. ఇదిగో పాస్టర్ దేవుడు కాదు మనకి, నడిపించేవాడు దేవుడు కాదు మనకి. ఇదిగో నక్షత్రము నడిపించినందుకు నక్షత్రం దేవుడు కాదు మనకి. ఒక్క మాట చూపించండి, ముగిస్తూ ఉంటాను. ద్వితీయోక్తీకాండం చూద్దాం ఒకసారి. అక్కడ ఏం చెప్తున్నారు? ద్వితీయోక్తీకాండం 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తూ నా సమయాన్ని నేను ముగిస్తాను. సూర్య చంద్ర నక్షత్రం వలె ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్త పడి. ఏం చెప్తున్నాడండి? మీరు పూజించకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇదిగో దేని మడితే దాన్ని పూజించకూడదు మీరు అంటున్నారు. ఏమంటున్నాడో తెలుసా? మరలా చదువు తల్లి. సూర్య చంద్ర నక్షత్రములను కూడా ఆకాశ సైన్యములను చూచి మరల కొల్పబడి దేవుడని యెహోవా సర్వాకాశముల క్రిందున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని ఆయన పంచిపెట్టాడు. సూర్య చంద్రులను పంచిపెట్టాడు. ఇది మనకి కావాలని, మానవ జీవితానికి అవసరమని, ఆయన ఈ సృష్టిలో ఇటు పెట్టాలని, అవి పెట్టకపోతే పగల రాత్రి ఉండదని, పగల రాత్రికి తేడా తెలియదని, ఆయన పెట్టిన దాన్ని మనం పూజించకూడదు. సూర్యుని పూజించకూడదు, చంద్రుని పూజించకూడదు, నక్షత్రాలను పూజించకూడదు, చెట్లను పూజించకూడదు, రాయిల్ని పూజించకూడదు, ఏమీ పూజించకూడదు అంటున్నాడు. అక్కడ చెబుతున్నాడు, నిజమైన దేవుని వాక్యానికి లోబడిన వారైతే ఇది ఖచ్చితంగా చేస్తారు. నిజమైన దేవుని ఆరాధించాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకున్న నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. ఆరాధించవలసిన వాడిని ఆరాధించాలి. మహిమ చెల్లవలసిన వారికి మాత్రమే మహిమ చెల్లాలి. అలాగాని ఆయన నక్షత్రమని నక్షత్రాన్ని పూజించలేదు, అలాగాని అది నడిచే నక్షత్రమని ఆయన ఆ నక్షత్రాన్ని పూజించలేదు, అలాగే ఆయన చూపించే నక్షత్రమని ఆ నక్షత్రాన్ని పూజించలేదు. ఏమంటున్నాడు తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలను మీకు నేను పంచిపెట్టాను, వాటికి మీరు సాగిలి పడి నమస్కారం చేయకూడదని చెప్తా ఉన్నాడు. ద్వితీయ కాండంలో ఎంత గొప్ప మాట చెప్తా ఉన్నాడు చూడండి. ఏమంటున్నాడు ఇంకా చక్కగాను? నీ దేవుడని యెహోవా సర్వాకాశముల క్రిందున్న సమస్త ప్రజలకు పంచిపెట్టాడంటండి. వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడాలి, బహు జాగ్రత్త పడాలి. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో దేవుని యొక్క వాక్యం చెలవిస్తా ఉంది. మీరు దేన్ని ఆరాధించినా అది వ్యర్థమైపోద్ది, దేన్ని పూజించినా అది వ్యర్థమైపోద్ది. కొంత ధనాన్ని హెచ్చించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వేటిని పూజించినారో చాలా జాగ్రత్తగా గమనించాలి. చందవలసిన దేవునికి చందాలి. ఆరెవరో తెలుసా? లోక రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు తప్ప మరొక దేవుడు లేడని బైబిల్ తేటగా తెలియజేస్తూ ఉంది. ఇదిగో ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు నీతోను నాతోను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఆ నక్షత్రం చూపించిందని నక్షత్రాన్ని ఆరాధించవలసిన పని లేదు. ఓ సేవకుడు మందిరంలోకి నడిపించాడని సేవకుని దేవుడు గొప్ప చేయడానికి వీళ్ళేదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. అలాగని పాస్టర్గా మమ్మల్ని కూడా దేవుడిగా మాత్రము దేవుని స్థానంలో మమ్మల్ని ఉంచొద్దు. ఒక దైవజనుడిగా గౌరవించండి, అంతే. అంతవరకనే ఉండాలి. అందుకని వేటిని మనము పూజించకూడదు. పూజించవలసింది ఏదన్నా ఉందంటే దైవానికి మాత్రమే. ఆ దైవమే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి నీ ముందు నా ముందు నిలిచినటువంటి దైవం యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఈ లోక పాపములు మోసిపోతున్నటువంటి గొర్రె పిల్లగా వచ్చాడు, ఇప్పుడు రాబోతున్నాడు, కొదమ సింహలా వస్తా ఉన్నాడు. కనుక సిద్ధపడదాం. సిద్ధపడి మన మనసుల్లో మనలో ఉన్నటువంటి లోపములు సరిచేసుకుని జీవించాలని ప్రభు పేరట మనం చేర్చు. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకం గల మా తండ్రి, కృపగల మా దేవ, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. మీకు చెందవలసిన మహిమ మీకు చెందాలి, కానీ మీకు చెందవలసింది వేరే వారికి చెందడానికి వీర్లేదు దేవా. నీ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి అయ్యా. ఇదిగో ఈ క్రిస్మస్లో మీరున్నారయ్యా. ఇదిగో మీ ప్రియులు, నీ దాసుడు రావి సీని గారు ఎంతో ప్రయాసపడి అనేక మందికి రక్షణ నిలిపించాలని ఏర్పాటు చేశారు. మాకంటే నాయన మా వెనుక రాబోతున్న దైవజనులు జేమ్స్ గారి ద్వారా మీరు మాట్లాడండి.
పరిశుద్ధాత్మ పూర్ణులై మాట్లాడడానికి నీ ఆత్మ సహాయం మీరు దయచేయమని, మీ సహాయం మాకు మెండుగా ఉంచండి. కూడిన బిడ్డలతో కూడా ఇదిగో ఈ రోజును మొదలుకొని మేము ఆయన నక్షత్రంగా మేము బ్రతుకుతాం, ఇదిగో నడిసే నక్షత్రంగా బ్రతుకుతాం, మందిరానికి మేము నడిపిస్తాం, ఆయన మనిషిగా ఉండి మందిరానికి మేము తీసుకువెళ్తాం, ఇదిగో ఆయన నక్షత్రంగా మేము ఉంటాం, ఆయన చూపించే నక్షత్రంగా మేము కూడా నిన్ను నిజమైనటువంటి దేవుడని మేము చూపించుతామని ఎవరికారే తీర్మానం చేసుకుని దేవుడిగో తండ్రి ఈ యొక్క పెండంలో నుంచి వెళ్ళుతుండగా నాయన నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువును ప్రియ రక్షకుడును యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చాలా మంచిదండి, మరి అమూల్యమైనటువంటి మాటలు తెలియజేసినటువంటి ఇశ్రాయేల్ గారికి ఈ సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. ఈరోజున చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి దైవజనరాలు ఈ ప్రాంతంలో ఈ పరిచర్య జరగడానికి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించుకుంటూ దేవుని పని చేస్తున్నటువంటి దైవజనరాలు సుగినామ్ గారు మన మధ్యన ఉండటం చాలా సంతోషకరం. వారు వేదికని అలంకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా సంఘపక్షాన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తల్లిగారు వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. చిన్న ప్రార్థన చేస్తారు, మరి ఈ కూడిక చాలా చక్కగా జరగాలని. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వెళ్ళబోతున్నాం కనుక ఆ కార్యక్రమాలు అన్నింటిని కూడా దేవుని యొక్క హస్తాల్లో నడిపించబడాలని ఒక చిన్న ప్రార్థన తల్లిగారు చేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, సమయం అయింది నాయన. ఈ బాడవ గ్రామంలోకి నాయన 25 సంవత్సరాల క్రితం పాదం పెట్టబోతామన్నా పెట్టడం జరిగింది నాయన. నీకు వందనాలు. నీ ప్రియబిడ్డలందరూ నీకు ఇష్టమై ఉన్నారు కనుక ఆనాడు నన్ను నడిపించు తండ్రి, వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. గరుడ వందనాలు. ఈరోజు పండగ ఆనందకరంగా జరిగించండి, జయప్రదంగా జరిగింది, సంతోషకరంగా జరిగించి నాయన. నీ దైవజనులు నాయన చెప్పిన వాక్షం మా హృదయంలో అంటుకొని నాయన ఫలించే కృప కూడా దయచేయమని నాయన ఈ చిన్న ప్రార్థన మీరు ఆలకించి అది అంత వరకు మీ సహాయం తెచ్చమని యేసునామాని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తల్లిగారికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. మరి సమయంలో మరి చివరి గ్రీటింగ్స్గా మన మధ్యన దైవజనులు అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు మన మధ్యన ఉన్నారు. వారు తగ్గించుకుని నన్ను ఇలాగ ముందుకు గెట్టేశారు. నేనైతే ఏమాత్రం వాడిని కాదు, కేవలం మైక్ పట్టుకుని మాట్లాడేటువంటి వారిని. వెనక ఉన్నటువంటి దైవజనులు కానీ లేక ఈ టీము దేవుని పరిచయ టీం వారు కానీ బహుబలంగా చక్కని మర్మాలతో కూడినటువంటి వాక్యాలు అందించగలిగినటువంటి వారు కనుక సమయానుగుణంగా మనం కార్యక్రమాన్ని నడిపించుకోవాలి కనుక వారిని అలాంటి వాడిని ముందుకెట్టేసి వారు వెనకాల ఉన్నారు. ఏదేమైనాను మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు మరి రమేష్ గారు వచ్చి వారి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వచ్చిన మీ అందరికను, వేదిక మీద ఉన్న దైవ సేవకులకును క్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలండి. మరందరూ కూడా క్రిస్మస్ ఆనందంలో ఉన్నారు ఈ నెలంతా. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన నెలగా, పుట్టిన సందర్భంగా మనమంతా కూడా క్రీస్తువారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారిని చూడడానికి కూడా ఎవరు వచ్చారండి? జ్ఞానులు వచ్చారు. అంటే క్రీస్తు వారు పుట్టుక వారు తెలుసుకుని పుట్టిన పిమ్మట ఆయన చూడడానికి వచ్చారు. వస్తూ వారు ఏం చేశారో మనం చూడగలిగితే మత్తయి సువార్త 1:2 చూస్తే మత్తయి సువార్త 2:1-2 రాజైన ఏరోదు దినములయందు
యూదయా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి అన్నాడు. చూడండి, ఎవరిని పూజించడానికి వచ్చారట వీళ్ళు? పుట్టిన యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారు. అప్పటికి ఆయన వయసు ఎంతండి? ప్రారంభ దశలో. మనం ఎవరైనా చిన్నపిల్లలు చూసేస్తాం, కానీ వాళ్ళకి ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత బంధువులందరూ కూడా చూడడానికి వెళ్తారు. చూసిన పిల్లవాడికి ఎవరైనా నమస్కారం పెడతారా? చూసిన పిల్లవాడికి ఎవరైనా నమస్కారం చేస్తారా? ఎవరు చేయరు. చూసి ఎవరు ముక్కు, ఎవరు కళ్ళు, అమ్మ పోలిక, నాన్న పోలిక అని చూసేస్తారు తప్ప అంతకు మించిన ప్రత్యేకత అక్కడేమీ కనబడదు. కానీ ఇక్కడైతే యేసుక్రీస్తు వారిని అయితే వాళ్ళు అంటారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప. ఇప్పుడు వరకు కూడా దైవజనులు ఈ నక్షత్రం గురించే చెప్పారు. అంటే ఆయన పూజించడానికి వచ్చారు, ఆయన పూజకి అర్హుడు. ఆయనకి ఎవరు? పూజకి అర్హుడు. ఇంకా వచ్చిన ఈ జ్ఞానులు ఇంకా ఏమి తీసుకుని వచ్చారు అంటే చూద్దాం. 10వ వచనం, అదే అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామండి. అన్నయ్య గారు వచ్చేసారు, నేను ముగించేస్తాను. చదవండి. అదే 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టులు విప్పి బంగారమును, సామ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అన్నాడు. చూడండి, పూజించడానికి వచ్చారు, ఆయన పుట్టిన ఆయన్ని తెలుసుకోవడానికి వచ్చారు. వచ్చిన వీళ్ళు ఏం తీసుకుని వచ్చారట? కానుకలను తీసుకుని వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టుకను మనం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టిన నెలగా మనం ఆనందపడుతున్నాం. మరి మన యేసుక్రీస్తు వారికి అంటే క్రిస్మస్ అంటే ఏంటండి? యేసుక్రీస్తు వారు బర్త్డే అనుకోండి, బర్త్డే కదా. ఇప్పుడు ఎవరి బర్త్డేకైనా మనం వెళ్ళామనుకోండి, ఏం పట్టుకుని వెళ్తాం? గిఫ్ట్ అనేది పట్టుకుని వెళ్తాం, అంతే కదండి. ఎవరి బర్త్డేకి వెళ్ళినా ఏం పట్టుకెళ్తామంటే వారికి ఒక ఏదో ఒక గిఫ్ట్, అది చిన్నదవ్వచ్చు, అది పెద్దదవ్వచ్చు. ఏ గిఫ్ట్ లేకుండా ఎవ్వరు వెళ్ళరు. కనీసం ఒక 5-star చాక్లెట్, 5 రూపీస్ చాక్లెట్ అయినా పట్టుకుని వెళ్తారు, విషయం చెప్తారు, అది వారికి ఇస్తారు. మరి ఇప్పుడు మనం క్రిస్మస్ అనగానే క్రీస్తు వారి పుట్టుక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం వస్తున్నాం, క్రిస్మస్ ఆరాధనకు మనం వస్తున్నాం. మరి ఇంతకీ యేసుక్రీస్తు వారికి మనం ఏ గిఫ్ట్ ఇస్తున్నాం? అంటే యేసుక్రీస్తు వారికి ఏమైనా ఇస్తున్నామా? ఏమి ఇవ్వట్లేదా? మరి జ్ఞానులు కూడా ఆయన పూజించడానికి వచ్చారట. జ్ఞానులు కూడా ఆయనకి ఏం పట్టుకుని వచ్చారట? కానుకలను పట్టుకుని వచ్చారు. క్రిస్మస్ కానుక అని అంటారు, అది వేరండి. సంఘంలో సేవ ఏమంటారు, ఏంటి మీరు ఈ సంవత్సరం క్రిస్మస్ కానుక ఇచ్చారా అంటారు. ఆ కానుకిస్తే సరిపోతా దేవునికి? సంఘంలో క్రిస్మస్ కానుక అంటారు, అయ్యగారు కూడా అంటారు ప్రత్యేక కానుక మాకు ఇవ్వండి, ఇవ్వద్దని నేను అన్నాం. మరి ఇక్కడ ఎవరికి ఇవ్వాలి?
ఇందుకు బర్త్డే ఎవరిది? యేసుక్రీస్తు వారిది. కొత్త బట్టలు ఎవరికి కావాలి? బర్త్డే చేసుకున్న వాళ్ళకి కావాలా, చేసుకోలేని వాళ్ళకి కావాలా? చేసుకున్న వాళ్ళకే కావాలి. కేక్ కటింగ్ ఎవరికి? బర్త్డే చేసుకున్న వాళ్ళకే కావాలి. గిఫ్ట్లు ఎవరికి? వాళ్ళకే కావాలి. మరి ఇప్పుడు ఇంతకీ క్రీస్తుకు మనం ఏమిస్తున్నాం? అసలు ఆయన ఏం గిఫ్ట్ తీసుకుంటాడు? ఆయన ఏం తీసుకుంటాడు? కొత్త బట్టలు తీసుకుంటాడా? ఒక కేక్ తీసుకుంటాడా? ఏం తీసుకుంటాడు? క్రీస్తు వారికి ఇవ్వాల్సిన కానుకేంటి? అసలు క్రీస్తును మనకే ఒక గిఫ్ట్గా ఇచ్చేసాడు పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్న తండ్రి క్రీస్తుని ఎవరి కోసం ఇచ్చాడు? మన కోసం ఒక గిఫ్ట్గా ఆయన్ని ఇచ్చేసాడు. మరి అలాంటి దేవునికి మనం ఏం గిఫ్ట్గా ఇస్తున్నాం, మనం ఎలా గిఫ్ట్గా ఆయనకి చెల్లిస్తున్నాం అన్నది మనం ఒక మాటను మనం చూడగలిగితే, ఆ మాట చూసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 51:16. నీవు బలును కోరిన వాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దగ్గర ఉన్న వాళ్ళు చదవండి అమ్మా. ఎవరొకరు దహన బలి నీకిష్టమైనది కాదు. కీర్తన గ్రంథము 51:16. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు అన్నాడు. చూడండి, విరిగిన మనస్సు. దేవునికి ఏమి ఇవ్వాలట? ఇప్పుడు విరిగిన మనస్సునివ్వాలి. ఆ మనస్సు కూడా ఎలా మారాలో అన్నాడంటే, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. ఎలాంటి మనసుని కలిగి ఉండాలండి మనం? క్రీస్తుకు కలిగిన మనస్సు, ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి త్యాగం, ఆయనలో ఉన్నటువంటి దయ, ఇవన్నీ క్రీస్తు ద్వారా ఒక అర్పణగా దేవునికి మనం ఇవ్వాలి. అదే మనం దేవునికి ఇవ్వవలసిన గిఫ్ట్. ఇది మనం డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కాదు. ఆ డబ్బులు మనం తినడానికి త్రాగడానికి వాడుకుంటాం. అంటే దేవునికి ఏం సమర్పించాలంటే, ఇక్కడ విరిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. ఇది మాత్రం ఎవ్వరు దేవునికి ఎవరు. అందుకే అంటాడు దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారు హృదయం మాత్రం నాకు దూరముగా ఉన్నది. అంటే ఇవ్వవలసిన దానిని ఎక్కడ పెట్టేశాం మనం? దూరముగా పెట్టేశాం. ఆయనకి గిఫ్ట్ అంటే ఆయనకి ఏమిస్తే తీసుకుంటాడో దాన్ని మాత్రం దూరంగా పెట్టాం. ఆయనకి ఏమి ఇష్టం ఉండదో అది మాత్రం మనం దగ్గరగా పెట్టాం. ఏమంటున్నాడు? హృదయం మాత్రం చాలా దూరంగా ఉంది, కానీ పెదవులతో మాత్రం ఏం చేస్తున్నారట? ఆరాధన చేస్తున్నారు. కానీ మన దేవునికి ఇవ్వవలసింది ఏంటంటే, మన విరిగిన మనసు, మన హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి. అదే మనకి దేవునికి మనమిచ్చే గిఫ్ట్. అదే దేవునికి మనమిచ్చే క్రిస్మస్లో దేవునికి మనం ఏమైనా ఇవ్వాలి అంటే, అదేంటంటే క్రీస్తు వలె మనం కూడా మారాలి, క్రీస్తు వలె మనం కూడా బ్రతకాలి. అలా క్రీస్తు మనస్సు కలిగి మనం అందరూ ఉండాలని, అదే నిజమైన క్రిస్మస్ అని, అదే దేవుడు కోరుకున్న క్రిస్మస్ అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తుంది. చాలా సంతోషం అండి. చక్కని విషయాలు, మరి అర్థవంతంగా క్రిస్మస్ కొరకు చక్కని విషయాలు తెలియజేసినటువంటి పాస్టర్ రమేష్ గారికి కొడుకు తరపున ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నాం. ఈ మధ్యన మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దైవజనులు, మరి బ్రదర్ జేమ్స్ గారు మన మధ్యన ఉండటం, మరి ఆయన ముందుగానే ఆహ్వానించుకుంటాను చక్కగా మరి తగ్గించుకుని ఈ స్టేజ్ మీద వారు కూర్చోవటం మరి సంతోషకరం. కనుక వారికి మరి సంఘం తరపున, ఈ బాడవా సంఘం తరపున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతూ
అదేవిధంగా దైవజనులు కూడా దైవజనులతోటి కూడా మరి ఇద్దరు దైవజనులు మరొక దైవజనులు వచ్చారు సంతోష్ గారు అలాగే సతీష్ గారు వారు కూడా మరి ఈ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం వారు ఉన్నట్లయితే తొందరగా ఆ స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం వారు వచ్చిందిగా మరి చప్పట్లు కొడదాం గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం మరి సుదీర్ఘమైనటువంటి ప్రాంతానికి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు కనుక మనం ప్రేమతో ఆహ్వానించుకోవాలి మరి ఏమాత్రము మరి సమయాన్ని వృధాపరచుకోకుండా మన వాక్య సందేశంలోనికి వెళ్ళిపోదాం మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు మరి చక్కని వాక్యాన్ని అందిస్తారు దానికి ముందుగా మన మధ్యన పాలకోల నుంచి వచ్చినటువంటి సహోదరి పాశ్రమ్ గారు కుమారి గారు వచ్చి పల్లవి శరణం పాడుతుండగా మరి తర్వాత వాక్య సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం నమదిలోని ఆనందమా నభూహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో మరి చక్కని కార్యక్రమాలు అభినయ గీతాలు సాంఘిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి మరి పిల్లలు ఎంతో ఈ నెలంతా కష్టపడి నేర్చుకున్నటువంటి పాటల కార్యక్రమం కూడా ఉంది కనుక దాన్ని కూడా ఆలకించాలని మీకు అందరికీ తెలియజేస్తున్నాను క్రీస్తునామానికి వందనాలు కూడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా జేమ్స్ అన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను కూడి వచ్చిన విశ్వాసులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలను మరి ఎంత చక్కగా జరిపించినటువంటి అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ సమయంలో ముగింపబడింది కాబట్టి మన మధ్యలో జేమ్స్ అన్నయ్య గారి సెమినార్ ఉంది అంటే సెమినారు మీటింగ్స్ జనవరి 11, 12, 13, 14, 15, 16 తారీఖులు చాలామంది పాంప్లెట్లు అంతకుముందు ఇచ్చాం మళ్ళా ఇవ్వబడతాయండి అందరూ గమనించాలి ఆరు రోజులు కూడా అక్కడే వసతి ఉంటుంది అక్కడే క్లాసులు అన్నీ కూడా అక్కడే జరుగుతాయి మరి అందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని మరి ఇంతవరకు మరి చక్కగా మీరు మీకు విందు ఏర్పాటు చేసిబడింది విందు కూడా అందరూ కూడా స్వీకరించి వెళ్ళవలసిన సహాయం అందిస్తూ సమయాన్ని ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి మీకు అందరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను చిన్న బిడ్డలు సిద్ధపడవలసిందిగా తెలియజేస్తాను నూతన పరచుమున సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుమున సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూచును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడలా శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలన్నీ త్రొల్లిన నాయుడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలన్నీ త్రొల్లిన నాయుడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూదును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూదును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి హృదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెరేడు ఎందుకో ఎందుకే కోయిల చెప్పవే చెప్పవే కోయిల Thank you.
ఆహకారు చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఆర చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే చెప్పవే కోయిల ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోడం ఇచ్చినారు ఇచ్చినారు వెన్నెల బాస్ చూడాలి కాదు కాదు నేను మ్యాచే చూడాలి కాదు నేను బిగ్ బాస్ చూడాలి కాదు కాదు మ్యాచే చూడాలి బైక్ కార్తీక్ దీపం సీరియల్ అయింది కార్తీక్ దీపం సీరియల్ పెట్టండి రా కాదు అమ్మా ఎప్పుడు సీరియల్స్ టీవీ అయినా వాక్యం చదవరా ప్రార్థన చేయరా ప్రార్థనకి వాక్యాలకి ఇంకా చాలా టైం ఉంది కదండి అప్పుడు అప్పుడు చదువుకుంటాం రా అమ్మా యేసుమణి పాస్టర్ గారు వస్తున్నారు టీవీ కట్టండి బైబిల్స్ తీ ఏం చేస్తున్నారా మీరు వాక్యాలు చదువుతున్నామండి వందలమ్మా వందలమ్మా వందలండి సాయంత్రం చర్చిలో ఆరాధన ఉంది మీరు అందరూ తప్పకుండా రావండి సరే సరే ఫస్ట్ అమ్మ నా బైబుల్ ఎక్కడ పెట్టావు మొన్న ఆదివారం చూశాను నేను ఎక్కడ ఉంది ఇదిగో అమ్మా ఇక్కడే ఉంది అయ్యో ఇది బూజు పట్టేసింది ఇప్పుడు పాస్టర్ గారు చూస్తే నవ్వుతారు వెంటనే దొలపాలి సరే అమ్మా నాకు చర్చకు టైం అవుతుంది నేను వెళ్తాను వందలు పాస్టర్ గారు ఇంకా ఎవరు రాలేదేంటి వస్తున్నారు అందులో మనం పాట పాడుకోవచ్చు రాజా నీ సన్నిధిలోనే ఉంటామయ్యా మనసారాధారిస్తూ బతికేస్తామయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధారిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నేను వందలమ్మ వందలు పాస్టర్ గారు
దుష్టుల ఆలోచన చప్పులు నడుక పాపుల మార్గం నిలువగా అపహాసులు కూర్చున్న చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివరనాత్రులు దాని విద్యార్చిటి వాడు వాడు ధన్యుడు. ఏ నేను సీరియల్ చూడకుండా వచ్చేసాను నువ్వు చూసావా? లేదు పిన్ని గారు, నాకు లేట్ అయిపోయిందని సీరియల్ చూడకుండానే వచ్చేసాను. చూసి రావాలి కదా. ఏమో పిన్ని గారు, నాకు లేట్ అయింది. ఇప్పుడు సీరియల్ గొడవ వినా, ఇవాళ ప్రార్థనకు వచ్చారు కదా, ప్రార్థన వినండి. నిజమేనమ్మా, నిజమేనమ్మా, మనం ప్రార్థనకి వచ్చినప్పుడు ప్రార్థనే వినాలి, సీరియల్స్ ఎప్పుడు చూడకూడదు. అవును పిన్ని గారు, మనం ఇక్కడ ఒకలా ఇంటికాడ ఒకలా ఉంటున్నాం. మనం నటిస్తున్నాం, మనం బైబిల్ని మోసం చేస్తున్నామా ఎవరినో మోసం చేస్తున్నాం అనుకుంటూ మనమే మోసపోతున్నాం పిన్ని గారు. ఇప్పటికైనా మనం మారాలి, చర్చికి వచ్చినప్పుడు ప్రార్థన వినాలి. ఇప్పటికిప్పుడు స్కిట్ అంటే మరి మేకప్ లు డ్రెస్ లు ఎలా? సరే వేద్దాం, నువ్వు వెళ్ళి పిల్లలందరిని తీసుకొని రా, నేను అన్న వాళ్ళందరిని తీసుకొని వస్తాను.